నా పేరు లలిత్, మీరు చూస్తున్నారు లలిత్ గేమింగ్. అన్న, ఇప్పుడు నేనైతే హిల్ క్లంబ్ రేసింగ్ 2 ఆడబోతున్నాను. మీరైతే ఎవరైతే కొత్తగా నా ఛానల్కి వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. మీకోసం మా ఫ్రెండ్ అకౌంట్ తీసుకున్నాను. తను కూడా పెద్ద ప్లేయరే, యూట్యూబ్ ఛానల్ లేదు కాకపోతే, అంటే ఫన్నీ కోసం ఆడతాడు. కానీ మంచిగా బాగా మంచిగా మొత్తం సంపాదించేశాడు. బై చేసి వెహికల్స్ని నాకైతే అన్ని వెహికల్స్ ఉన్నాయి కాకపోతే నాకు దీంట్లో ఏ వెహికల్ ఎంత బైక్ వెళ్తుందో తెలియదు. కానీ అందుకని ఫస్ట్ ఈ వెహికల్ ఉంది, దీన్ని అప్డేట్ చేసేసా. మ్యాక్స్ వరకు అప్డేట్ చేసేసి అసలు అయితే స్లో పోయాను. ఫస్ట్ మీరు ఎక్కించుకోండి. ఈ వెహికల్స్ పవర్ చేయాలంటే మీరు అడ్వెంచర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ట్రైనింగ్ ఆడుకోవచ్చు. ఏమైనా ట్రైనింగ్ కావాలంటే వెహికల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి. అన్న, లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. నాకు లైక్ కొడితే మీరు నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మా హౌస్లో ఉన్నాను కాకపోతే మీకు డిస్టర్బెన్స్ రావచ్చు. మీకైతే డిస్టర్బెన్స్ రావచ్చు, మరి ఏమనుకోకూడదు. విక్టరీ అయితే కొట్టేశాను ఇప్పుడు. అన్న, యాడ్ వచ్చేసింది చిన్న యాడ్, నాకైతే బాగానే వచ్చింది. వన్ అడ్వెంచర్ ఇదే అన్న, నాకైతే ఇన్ని ఓపెన్ అయ్యాయి. అంటే ఫ్రీయా, అదేంది మీరు రియల్ డబ్బులు కూడా స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు 11 మినిట్స్లో ఒక చిస్ట్ బాక్స్ అయితే వస్తుంది. అన్న, మా టీం ఇదే అన్న, మా ఫ్రెండ్ టీమ్ ఎల్టీహెచ్ ప్లేయర్ అని నేమ్ మార్చేసుకున్నాను. అన్న, మీరు ఎవరైతే విర్చిక్కి అండ్ ఐవో ఛానల్ చూడకపోతే ఆయన దగ్గర వాళ్ళ ఛానల్ని నొక్కండి. విర్చిక్కి అండ్ ఐవో విర్చిక్కి అని కొట్టండి. అన్న, ఒక ఛానల్ వస్తుంది, ఆయన పెద్ద ప్లేయర్ అన్నది ఇంట్లో. ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నాకు తెలుసు అని కాదు, ఆయన హిందీ తెలుగు అని కూడా తెలుసు అని కాదు. ఆయన గేమ్ ప్లే అయితే మంచిగా ఉంటుంది, అందుకే నాకు ఆయన ఆయన ఇష్టం బాగా. ఐవో గేమింగ్ కూడా చూడండి, బాగా ఆడతాడు. విర్చిక్కి వర్సెస్ అవుతాడు. అన్న, ఇంకొకటి చేస్తున్నాను, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఉంటుంది. మీకోసం ఇదంతా చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలన్న. నేనేం చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తేవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాల్సిందే అన్న. అన్న, నాకు ఇట్లాంటి వెహికల్స్ అన్ని ఇంకా మంచిగా ఇట్లా ఆడడం అనుకున్నారు కదా, అనుకుంటున్నారు కదా. నేనేం చేశానంటే ఒక 5-3 డేస్, కరెక్ట్గా 5-3 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. ఇంకా మంచిగా వస్తుంది నాకు, మరి మీరు అర్థం చేసుకోవాలి గేమ్ అంటే ఈజీయో. అన్న, మీరు గేమ్ అనేది స్పెండ్ చేయొచ్చు, మళ్ళీ మీ ఫ్రెండ్స్తో కూడా మల్టీప్లేయర్ గేమ్ ఆడుకోవచ్చు. కాబట్టి మీరు ఛాలెంజ్ కూడా చేయొచ్చు. వరల్డ్ మీరు ఛాలెంజ్ చేస్తే వరల్డ్ మొత్తానికి తెలుస్తుంది. ఉండండి, మీ ఈ మ్యాచ్ విక్టరీ కొట్టాక చూపిస్తాను. దీంట్లో అయితే మంచి మంచి బాగుంటుంది ఇది గేమ్ అనేది. ఇప్పుడు నేను కొట్టేశాను, ఫస్ట్ వచ్చాను, చూడండి. అన్న, ఇక్కడ మీకు అడ్వెంచర్ క్లాబ్ టీమ్ ఈవెంట్స్ అని ఉంది కదా, ఈవెంట్స్లోకి వెళ్ళి ఇక సెకండ్ ఇది నొక్కండి. చూడండి ఛాలెంజెస్, నేను పెట్టిన ఛాలెంజెస్లో ఒక్కళ్ళు లూజర్ కాలే, ఒక్కళ్ళు విన్నర్ కాలే. ఎందుకంటే ఇది చాలా తక్కువ మీటర్స్. ఇది చూడండి, 23,000 మీటర్స్, 27,000 మీటర్స్, 3,000 మీటర్స్ ఉన్నాయి. నేనైతే 337 మీటర్స్ పెట్టానన్న. ఇక్కడ విన్నర్స్ లూజర్స్ కూడా కనబడుతున్నారన్న. ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాళ్ళతో విన్ అయితే లేకపోతే లేదు. ఇక్కడ డైమండ్స్ కనబడుతుంది. మీరు ఇంకోండి, నా ఐడి ఇదే. మీరైతే ఇంకోండి, ఇక్కడ మొత్తంలో ఫ్రెండ్స్ అయినా రీజియన్ చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. నాకైతే 47,000 నేను కారణమైతే మ్యాక్స్ చేసుకుంటాను. నా వెహికల్తో మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా. చూడండి, నాకు మీకు ఫస్ట్ ఇదే వస్తుంది, మీరు మ్యాక్స్ చేసుకుంటే సరిపోద్ది. స్కూటీ, బస్, చూడండి ఇన్ని వెహికల్స్ వచ్చాయి. 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ కష్టపడ్డాడంట. ఇది చాలా కష్టం అన్న. 4 ఇయర్స్
కష్టపడితే మా ఫ్రెండ్కి అన్ని వచ్చినాయంట. మీరు అర్థం చేసుకోవాలి గేమ్ వల్ల ఎంతమందికి మనీ వస్తున్నాయో. నా నేను మనీ రావడంగా వాళ్ళ కోసం నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదన్న, మీకోసమే ప్లస్ మీరు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలనే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లస్ అంటే మా ఫ్యామిలీ కూడా ఈ కరోనా టైంలో మా ఫ్యామిలీ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. మీరే అర్థం చేసుకోవాల్సిందే నేను ఎంత కష్టపడుతున్నానో. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్, మీకోసం ఇదంతా చేసేది. నేనైతే ఈ మ్యాచ్లో చాలా గట్టి గట్టి ట్రై చేస్తాను అన్న. మీకైతే ముందు రెడ్ కలర్ కార్ ఉంది, ఇప్పుడు నాతో వస్తుంది కదా ఆ కార్, అయితే మీరు చాలా ఆడచ్చు, చాలా బాగా ఆ కార్ పెట్టుకోండి. మీరు అది చూడండి, అసలు దాన్ని ఒకసారి కూడా మ్యాక్స్ చేయలేదాను ఎవరో. మరి చూసారా నాకంటే స్పీడ్ పోయాడు, నాది మ్యాక్స్ లెవెల్ అన్నీ అంటే మ్యాక్సిమం మ్యాక్స్ అయిపోతున్నాయి. 126 ఫ్లాష్ అంటే మామూలు కాదు, అసలు ఎంత స్పీడ్ అయినా వెళ్ళగలదు ఇది 126 ఫ్లాష్ అంటే. అన్న మీరైతే లూడో కూడా ఎక్కించుకోవచ్చు, లూడో మంచి గేమ్, మీ పేరెంట్స్ అయితే మంచిగా ఆడతారు. పెద్ద ఊరికి అదే ఆడుద్దన్న, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పెద్ద నచ్చిద్దంట మళ్ళీ ఏమైనా అంటే ఎందుకు ఆడుతున్నావు అంటే నువ్వు ఆ గేమ్లు ఆడట్లేదా అంటది. ఇప్పుడైతే నవ్వుతుంది, నా పక్కనే ఉంటారు నా ఫ్యామిలీ మెంబర్స్, అందుకే డిస్టర్బెన్స్ అయితే మీరు మీకు రావచ్చు. మరి నేనేం చేయలేదన్నా. అన్నా చూశారు కదా ఇప్పుడైతే నేను అవుట్ అయినా కూడా నెంబర్ వన్ నిలిచాను, ఎందుకంటే పోయిన మ్యాచెస్లో బాగా ఆడాను కాబట్టి. నాకు ఒక ఈ రెడ్ కలర్ ఉంది కదా అది బాగా ఆడుతుంది కాబట్టి, అది కూడా 5th ఉంది. అది తను చిన్న ప్లేయర్ కాబట్టి తను అంటే వెనకాలకి వెళ్ళాడు అందుకే, లేకపోతే నాకంటే పెద్ద ప్లేయర్ అయితే ముందున్నాడు, తనకి తక్కువ పాయింట్స్ వచ్చిన. అన్న నేనైతే లెజెండరీ కంటే పెద్ద ప్లేయర్ని అంటే నేను కాదు మా ఫ్రెండ్ అంత పెద్ద ప్లేయర్ అయినా యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేయలేదో నాకైతే తెలీదు. నేనైతే తను అడిగి తెలుసుకుంటాను. అన్న నన్నైతే ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి ఆడిఫరెంట్ చేసుకోవాలంటే చేసుకోండి. నేను ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఎంత చిన్న ప్లేయర్ అయినా మీరు ఎక్కించుకున్నారు ఇప్పుడే అనుకుంటే, ఇప్పుడైనా ఎంత పెద్ద ప్లేయర్ ఎంత చిన్న ప్లేయర్ అయినా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను రిక్వెస్ట్. నాకేం అట్లా ఉండదు పెద్ద ప్లేయర్ చిన్న ప్లేయర్ అని. చూసారు కదా నేను ముందుకెళ్ళిపోయాను. అన్న నాకైతే ఇక్కడ మీకు ఇక్కడ డైమండ్స్ కనిపిస్తున్నాయి 30. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను జెమ్స్, దాంట్లో మీకైతే కార్స్ వస్తాయి. నాకైతే అన్ని వచ్చేసాయి కాబట్టి అట్లా. అన్న ఇప్పుడు నేను ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం, నేను ఏ వెహికల్ పెట్టుకోను అదే ఆలోచిస్తున్నా. అన్న మీరైతే బైక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుంది. అన్న ఇప్పుడైతే మీకు ఈ కార్తో ఆడి చూపిస్తా అన్నానుగా, అన్న ఉంటుందన్న ఇది అసలు మామూలుగా ఉండదు, మీరే చేసుకోవాలి. అన్న మా పెద్దమ్మ అయితే నువ్వు నొప్పి లేవట్లేదు అని అడుగుతుంది, నాకైతే నొప్పి లేవదు మీకోసమే కదా చేసేది, నాకేం వస్తుంది. మా పెద్దమ్మ అయితే ఇప్పుడు కూడా లూడోనే ఆడుతుంది. అన్న మీరు అంటే ఎంటర్టైన్మెంట్ అయినా కామెడీ కోసమైనా లూడో ఆడుకోవచ్చు, బాగుంటుంది లూడో. అమ్మ అన్న చూసారా అసలు ఇక్కడ వరకు నేను ఎప్పుడు ఎక్కలేమ్మా, ఇది ఒక మిరాకిల్ అన్న. కార్ కోసం చాలా కష్టపడాలి అన్న, 80,000 అన్న, దాని తర్వాత కార్ కూడా 60,000 ఎంత ఉంది అర్థం చేసుకోవాలి మీరు. నేనైతే ఇరుక్కుపోయా కాబట్టి ఎక్స్ట్ అయిపోతాను, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. అడ్వెంచర్లో ఆడతాను ఇప్పుడైతే, మీ ఫేవరెట్ లెవెల్ ఇదైతే బాగుంటుందన్న, ఇది మీకు తెలిసిందే. ఈ ట్రాక్ లెవెల్ ఇంకా బాగుంటుందన్న, ఇది కూడా మీకు చూపిస్తాను. ఈ కార్ చూడండి అన్న మీకు నచ్చుతుంది అన్న. మీరు ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటే పేలిపోద్ది ఇంజిన్, పేలిపోతే మీరు ఇంకా ఆడలేరు దాంతో, అంటే అవుట్ అయిపోయినట్టే. నేను చిన్న కార్తో చూడండి అన్న అసలు ఎంత స్పీడ్ పోతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంత ట్రైనింగ్ నేర్చుకున్నానో మా ఫ్రెండ్ దగ్గర, మా ఫ్రెండ్ నేర్పించిండు అన్న. ఈ వీడియోలో అయితే లిఖిత్ లేడన్న, తనైతే మా అంటే మేము ఒక అపార్ట్మెంట్లో అంటే వేరే అపార్ట్మెంట్లో తనకి బిజీ ఉన్నాడంట తను, అందుకే తను ఆడలేకపోతున్నాడు. ఏమనుకోవద్దు,
అన్నా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకున్నారో కొత్త వచ్చిన ఛానల్ అయితే అన్న నా ఛానల్ పేరు లలిత్ గేమింగ్ షేర్ కూడా చేయండి అన్న అసలు 28 సబ్స్క్రైబర్స్ అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూనే అయ్యారు అంటే మా ఫ్యామిలీ వేరే వాళ్ళ ఫ్యామిలీ అంటే నేను షేర్ చేసి చాలా చేశాను మా మమ్మీ ఫోన్స్ మా డాడీ ఫోన్స్ నుంచి అయినా 27 సబ్స్క్రైబర్స్ అంటే నేను ఇంత కష్టపడుతున్నా మీరైతే ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే నేను ఏం చేయాలన్నా నేనైతే అవుట్ అయ్యాను చూసారు కదా ఈరోజు వీడియో ఇంతే అన్న నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి మైన్క్రాఫ్ట్ సిరీస్ అయినా ఏదైనా తీసుకొస్తాను అన్న నాకైతే మైన్క్రాఫ్ట్ సిరీస్ కంటిన్యూ చేస్తానే లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు ఎర్రర్ వస్తుంది అది అప్డేట్ అవుతుంది అని వస్తుంది నాకైతే అప్డేట్ అనే బటన్ ఒకటి ఎర్రర్ వచ్చింది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేద్దామని అన్ఇన్స్టాల్ ఒకటే మళ్ళీ ఇన్స్టాల్ కావట్లేదు అన్న నాకైతే తెలియట్లేదు నేను ఆపేస్తానో లేకపోతే కంటిన్యూ చేస్తానో నాకైతే తెలీదు నేను మా ఫ్రెండ్స్కి అయితే చెప్పాను వాళ్ళు వచ్చి చూస్తారంట నా మొబైల్ ఈరోజు ఇంతే అన్న వీడియో ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అన్న ప్లీజ్ అన్న మీకోసమే ఇదంతా చేసి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా బాగుంటుంది అన్న నాకు కూడా మీకు కూడా అండ్ మీరు నా ఛానల్ నుంచి ఎంతో ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారు చూస్తున్నారా మీకు ఎంటర్టైన్మెంట్ ఎంత ఇస్తున్నానో అన్న మీకోసమే అన్న ఇది చేసేది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్ మీకోసమే ఇది అంతా చేసేది నేను ఎవరి కోసం చేయట్లేదు అన్న మీకోసమే ప్రతి వీడియో చూసాను కదన్నా ఇంతే అన్న బాయ్ అన్న.